అనంతపురం జిల్లా పెనుకొండలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో అన్ని కులాలకు సమన్యాయం పాటించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని, దీనివల్ల ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీని ఆదరిస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని, అభ్యర్థుల విషయంలో సమన్యాయం చేయలేకపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నాడని, ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు ఎలా అడుగుతున్నారని తెలుగుదేశంపై మండిపడ్డారు. పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి గమనిస్తే గత పార్లమెంటు ఎలక్షన్ల నుంచి పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, తర్వాత జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, స్థానిక సంస్థలైన అన్ని ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ఆశీర్వాదంతో, దేవుని దయతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఆయన ముందుకెళ్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదే పరంపర ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఈ ప్రాంతము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో నాయకత్వ లోపం ఉంది, నాయకులను తయారు చేయాలి కాబట్టి కులాలకు, అన్ని కులాలలో నాయకత్వం పెరిగే విధంగా సీట్లను ఇవ్వమని కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఏ కులాన్ని కూడా విస్మరించకుండా ఎక్కడైతే నాయకత్వం తక్కువ ఉందో అక్కడ ఇప్పుడు లీడర్లను కూడా మనం ఎంపిక కూడా చేసుకోవటం జరిగింది. ఈ ప్రాంతంలో శంకరనారాయణ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నుండి శంకరనారాయణను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చినారో ఆ ఎన్నికల హామీలో భాగంగానే శంకరనారాయణ గారిని మంత్రిగా చేయడం జరిగింది. స్థానికంగా ఇక్కడున్న ఎమ్మెల్యే మంత్రిగా కావడంతో ఇక్కడికి ఒక మెడికల్ కళాశాలను, అదేవిధంగా ఇక్కడ ఒక టెంపుల్ కడతా ఉంటే ఆ టెంపుల్ కూడా ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ ఇస్కాన్ టెంపుల్ కూడా భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా పెనుగొండ పట్టణంలో రోడ్లను ఆధునీకరించడానికి 40 కోట్ల రూపాయలను కూడా వెచ్చించడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాలైన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి బాధలను, ఇబ్బందులను అర్థం చేసుకుని గౌరవ మంత్రి గారు ఈ ప్రాంతంలో ముందుకెళ్తున్నారు. అది అందరూ కూడా గమనిస్తున్నారు. గౌరవ మంత్రి గారు మృదు స్వభావం కావడము, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులలో భాగంగా ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన ప్రభుత్వ సహాయ సహకారాలను కూడా అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే నాయకత్వం, ఏ కులంలో అయితే నాయకత్వం తక్కువ ఉందో ఆ కులంలో 1-2 సీట్లను కూడా ఎక్కువ ఇవ్వటానికి కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఏ ఒక్క కులాన్ని కూడా విస్మరిస్తలేదు ఈ పార్టీ అనేది కూడా ప్రజలు గమనించాలి.
మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ కార్యక్రమాలను కానీ, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో నాయకత్వాన్ని పెంచే విధంగా ముందుకెళ్తున్న విధానాన్ని కూడా గమనించి మా పార్టీ ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించి నిలబెడతారో వారిని ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను మరొకసారి నా